హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల వారి కోసం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఒకటి తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా అట్లీస్ట్ వాళ్ళకైనా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాబ్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వకపోయింటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్లు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పే ముందు ఇంకో నోటిఫికేషన్ ఉంది. ఎవరైనా అనంతపూర్ జిల్లాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్తాను. దానికన్నా ముందుగా ఎవరైనా అనంతపూరు, హిందూపూర్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ ప్లాంట్లో ఇక్కడ మనకు సిఆర్పి ప్లాంట్కి సంబంధించి నీమ్ ట్రైనింగ్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ ఫిట్టరు, డిప్లొమా మెకానిక్లు, ఐటీ టర్నర్కి సంబంధించి 2019, 2020, 2021కి సంబంధించిన పాస్అవుట్స్, 13,000 స్టైఫెంట్తో జాబ్స్ అయితే ఇక్కడ లభిస్తున్నాయి. తుమ్మకుంట, హిందూపూరు, ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కావాలి. సో ఫ్రెషర్స్ మాత్రమే, ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు వెళ్ళొచ్చు. 40 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అయితే విప్రోలో జరుగుతున్నాయి. సో వెన్యూ ఎక్కడ అంటే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ తుమ్మకుంట, హిందూపూర్లో జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 17వ తేదీ ఉదయం 9 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఓకే, చేసుకోకపోయినా డైరెక్ట్గా వెళ్ళిపోయినా కూడా సరిపోతుంది. ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళండి ఇంటర్వ్యూకి. సో ఒక అభ్యర్థికైనా ఉపయోగపడచ్చు ఆ జాబ్స్ అని మాత్రమే చెప్పడం జరిగింది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి వెళ్ళమని చెప్పి. సో ఇప్పుడు మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూసుకుంటే ఆల్సెక్ టెక్నాలజీ నుండి అయితే రావడం జరిగింది. ఇది కూడా ఏపీఎస్ఎస్డిసి కొలాబరేషన్తో రావడం అయితే జరిగింది. సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై ఆంధ్రప్రదేశ్ సంబంధించి 13 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో బీపీఓ జాబ్స్ అనుకోవచ్చు. బీటెక్ డిగ్రీ, సైన్స్ ఆర్ టెక్నికల్ అన్నారు. బీటెక్ ఎనీ బీటెక్ ఎనీ డిగ్రీ అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ 14,000 వస్తుంది. సిటిసి 2,000 ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. 1,000 రూపీస్ అనేది ఎవ్రీ 6 మంత్స్కి హైక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 6 మంత్స్కి 1,000 రూపీస్ హైక్ ఉంటుంది. 100 వ్యాకన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ చూసుకుంటే 18 to 28. ఇంటర్వ్యూ 18వ తేదీ జరుగుతుంది. టెలిఫోనిక్ ఆర్ వర్చువల్ విధానంలో జరుగుతుంది. ఎక్కువ అభ్యర్థులు అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం టెలిఫోనిక్ అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఒక గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 16 జనవరి అన్నారు. రేపు చివరి తేదీ. రేపు లోపల మీరు అప్లై చేసేసారంటే, నేను కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను, అప్లై చేసేసారంటే ఎల్లుండి 18వ తేదీ దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే మీకు కాల్స్ అయితే వస్తాయి, లేకపోతే మెయిల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నార్మల్గా అయితే ఇది వర్క్ లొకేషన్ అయితే చెన్నై. ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రజెంట్ అయితే 1 మంత్కే ఇస్తున్నారు, కానీ కోవిడ్ సిచ్యువేషన్ డిపెండ్ అయి ఉంటుంది అన్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే కోవిడ్ కేసులు దాదాపుగా చాలా వస్తున్నాయి. ఒక్కో జిల్లాలో 1000కి పైగా కేసులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈరోజు చూసుకుంటే 20,000కి పైగా కేసులు అయితే రావడం జరిగింది కాబట్టి. సో ఇంకో 6 మంత్స్, 1 ఇయర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమే జాబ్ అయితే ఉండే అవకాశం అంతే ఉంది. ఓకే, ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది చేయాలి అనుకుంటే చేసుకోండి. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ల్యాప్టాప్ అన్నారు. ఖచ్చితంగా వాళ్ళైతే ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీ దగ్గరే ల్యాప్టాప్ అయితే ఉండాలి, అలాగే వైఫై కనెక్షన్, యూఎస్బి హెడ్సెట్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఏ లాంగ్వేజ్ రా వచ్చి ఉండాలి అదేది మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం మనకు తెలుగు అయితే ఉండే అవకాశం అయితే ఉంది, తెలుగు ఆర్ ఇంగ్లీషు. ఓకే, సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇదేం పెద్ద కష్టం కూడా కాదు, సింపుల్గా అప్లై చేయొచ్చు. మీ పేరు గూగుల్ డాక్యుమెంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ పేరు, మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కేటగిరీ, క్యాస్ట్ ఏది, అలాగే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో 13 జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏదో ఒక జిల్లా పెట్టి అప్లై చేయండి ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం అయితే పెట్టండి. తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. ఇది అప్లై అయితే అయిపోతుంది. తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో 13 జిల్లా వాళ్ళు అప్లై చేయండి. ఇక్కడ చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ అనే ఉంది కదా, 13 జిల్లాల వాళ్ళు అంటున్నారు కాబట్టి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళు అడుగుతారు మీకు చెన్నై మీరు రీలొకేట్ అవుతారా, వేరే జిల్లాల వాళ్ళు, దూరంగా ఉండే జిల్లా కదా అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇతర జిల్లాల వారికి మేము రీలొకేట్ అవుతాము అనే చెప్పండి. ఎందుకంటే 1 ఇయర్ పాటు ఇప్పుడు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే ఉంటుంది. తర్వాత కూడా చెప్పలేము ఏ విధంగా ఉంటుందో సిచ్యువేషన్ కాబట్టి. అట్లీస్ట్ మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, శాలరీ కూడా వస్తుంది కాబట్టి. సో పెట్టి అప్లై అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, చూద్దాము.
ఏదైనా ఉంటే తర్వాత వాళ్ళు చెప్తారు. ఓకే, ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.